హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు రాగి పిండి, చోడు పిండి, తోపు అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో చెప్తున్నానండి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ, 90s 80s లో పుట్టిన వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఇది వైజాగ్ ప్రాంత వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది. ఇది చాలా హెల్దీ అండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కప్ రాగి పిండి, 1/4 కప్ బెల్లం, 1 స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. నెయ్యికి బదులు మీరు నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని 1 కప్ రాగి పిండి వేసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ దేనితో కలుపుకున్నా ఈజీగా కలిసిపోతుందండి. రాగి పిండి అనేది ఎక్కువ ఉండలు కట్టదు, కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకో 1/4 కప్పు నీళ్ళు అనేది పోసుకుంటున్నాను. దీన్ని కూడా ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం పలుచుకొచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. 1/4 కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను. అంటే 1 కప్పు రాగి పిండికి 2.5 కప్పులు నీళ్ళు పడతాయి. 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ నల్ల బెల్లం వేసుకున్నానండి. ఏ బెల్లం వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. స్వీట్లో చిన్న సాల్ట్ వేస్తాం కదా, చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఈ నీళ్ళలో బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ తోపుకి బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా నీళ్ళు అనేది కొంచెం పొంగులు వచ్చే వరకు మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండిది వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి ఎక్కడైనా ఉండలుంటే. ఇలా వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. అడుగు నుంచి మనం పైకి కలుపుతూ ఉండాలి. గరిటతో అడుగును గట్టిపడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ తోపు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. బోన్స్కి కానీ వెన్నుముకి కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఇలా రెడీ చేసుకొని తింటే, గర్భిణీ స్త్రీలు తింటే ఇంకా హెల్దీ. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చాలా మెత్తగా ఉంటుందండి. వెన్న ఏ విధంగా ఉంటుందో మనం కరెక్ట్గా చేసుకుంటే మంచి ప్రాసెస్లో చాలా బాగుంటుంది, హెల్దీగా. అయితే ఎక్కువ తినలేమండి. టీ కప్పు తోపు తింటే మనకు కడుపు నిండిపోతుంది, అంత హెల్దీగా ఉంటుంది. దీనిలో ముఖ్యంగా నువ్వుల నూనె వేసుకుంటారు. ఇప్పుడు నువ్వుల నూనె అందరి దగ్గర లేదు కాబట్టి నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ తోప అనేది 2 రకాలుగా చేస్తారండి. 1 నీళ్ళ తోప, 2 పెనం తోప. మనం చేసేది పెనం తోప. మనం కళాయినే పెనం కూడా అంటాం కదా. పెనం తోప అనేది ఈజీగా ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నీళ్ళ తోప అనేది కొంచెం దీని మీద కొంచెం కష్టంగా ఉంటుంది. అది కూడా ముందు ముందు వీడియోస్లో చేసి చూపిస్తాను. ఇలా కలిపే కొలిది మనకి చిక్కబడుతూ ఉంటుంది. చూసారు కదా, చిక్కబడుతూ ఉంటుంది. అలా కలుపుతూ ఉండాలి. మన కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. చిక్కబడే కొలిది కలర్ అనేది కొంచెం డార్క్గా వస్తూ ఉంటుంది. కొంచెం కలిపేటప్పుడు గట్టిగా ఉన్న గరిటతో కలిపితే మనకి ఈజీ అవుతుంది. అడిగి నుంచి కలుపుతూ రావాలి. దీనిలో నేను నెయ్యి అనేది 1 స్పూన్ వేస్తున్నానండి. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నువ్వుల నూనె వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇలా గట్టితో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. అలా కలిపే కొలిది మనకి కళాయి నుంచి అది సపరేట్ అవుతూ ఉంటుంది. అలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇంచుమించు టైము మనం రాగి మిశ్రమం వేసిన దగ్గర నుంచి 1/4 గంట వరకు టైం పడుతుందండి. ఇలా రావడానికి టైం అయితే 1/4 గంట పడుతుంది. ఇలా వచ్చిన తర్వాత కూడా మనం 3 నుంచి 4 నిమిషాలు కలుపుతూ ఉడకనివ్వాలి. మనకి అలా కలిపే కొలిది అడుగుని కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి వీడియోలో. ఇలా వచ్చిన తర్వాత సపరేట్ అయ్యి గట్టుకు వచ్చింది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 ప్లేట్లో తీసుకోవాలి. ఇదండి రాగి పిండి తోప. మీరు నువ్వుల నూనెతో వేడివేడిగా తింటే చాలా మంచిది. పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టండి. రాగి పిండితో ఏ వంటకాలు చేసినా హెల్త్కి మంచిది. నా ఛానల్లో రాగి పిండితో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయి. వీలైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్లో క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.